Let's invite it up. Not just at a mosque, yeah? దాని మీద నాటకం పరిస్థితి దాని తోడు ఇటు కొంత వ్యవసాయం కొంత ముందుకెళ్ళు ప్రియాటేమో ఇది పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి నమస్కారాలు. గత 3 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్ష జరిగింది. మధ్యంతర సమీక్ష కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మిగులు బడ్జెట్తో అధిక రెవెన్యూ ఆదాయంతో ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డది. ఏమన్నట్టు ఇప్పుడు జరిగింది. ఒక అనుభవం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా రావడం వల్ల అనుకున్న విధంగా ఈ పాలన సజావుగా ఉండదని చెప్పని వాళ్ళు చెప్పినట్టుగా ఎన్నికల సమయంలో చెప్పినటువంటి ఉద్యమ సభలు చెప్పినటువంటి అన్ని వర్గాలు కలుపుకొని పౌర సంఘాలు కలుపుకొని అందరితో చర్చించే రాష్ట్రం నిర్ణయించుకోబడతని చెప్పడం జరిగింది. ప్రతి నిర్ణయానికి ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తయారు చేస్తాను చెప్పని ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మొదటిసారి కానీ రెండవసారి కానీ తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బాధ్యతలు చేపట్టి అన్ని వర్గాలను దూరం పెట్టి తనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళను తన మాట వినేవాళ్ళను చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళను మాత్రమే దగ్గర పెట్టుకొని ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు. దానివల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది. ఇవాళ 68,000 కోట్ల అప్పుతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం ఈరోజు 3 లక్షల కోట్ల దిగబాకింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వివరాలు నిర్ణయిస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇంత తప్పేసుకున్న రాష్ట్రం ఏది లేదు. అంటే ఈయన ఆదర్శవంతమైన రాష్ట్రం అని చెప్పినటువంటిది తెలంగాణను చూసి భారతదేశం నేర్చుకోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చిన పని ఏందా అని చెప్పంటే దాదాపు 2,40,000 కోట్లు అప్పు తీసుకుని జరిగింది. అది ప్రత్యక్షంగా ప్రభుత్వం పేరుతోనే కానీ పరోక్షంగా స్పెషల్ వెహికల్ పర్పస్ పేరు మీద అంటే ప్రత్యేకంగా సంస్థలు కలిపి ఆ సంస్థల పేరు అప్పు తీసుకోవడమే కానీ ఈ విధంగా తేవడం వల్ల 3 లక్షల కోట్లు వచ్చింది. ఇవాళ మధ్యంతర ఆర్థిక పరిస్థితి సమీక్షించినటువంటి కేసీఆర్ గారిని మీ ద్వారా నేను సూటిగా అడుగుతున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి, వాస్తవాలు ప్రజలకు తెలియపరచండి, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ప్రజానికి తెలియాలి, అర్థమయ్యే రీతిలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన సాగాల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినట్టు నుంచి తెలంగాణ ప్రాంత వాసులంతా స్వపరిపాలన అయ్యేలా మాకు మేము పరిపాలించుకోవాలి, అన్ని వర్గాలలో భాగస్వామ్యం ఉండాలి, ఆర్థిక వనరులే కానీ సహజ వనరులే కానీ ప్రకృతి సంపదనే కానీ భూగర్భ గని సంపదనే కానీ ప్రతిదీ అనుభవించుకొని ఎదగాలని చెప్పని భావించి మొదటి దశ, రెండవ దశ, తొలి దశ అని చెప్పని తొలి దశ మళ్ళీ దశ తుది దశ చెప్పని పోరాట సాధించిన తెలంగాణలు ఇవాళ అన్ని వర్గాలను విస్మరించి ప్రభుత్వ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ రాకముందు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత 82-83 వరకు కొన్ని కుటుంబాల చేతుల్లో 1-2 సామాజిక వర్గాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండే, తిరిగి మళ్ళీ వారు తెలంగాణ సాధించుకున్నాక ఆ పరిస్థితి నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు, కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ సమాజంలో. ఇది సమాజానికి మంచిది కాదు. ఒకనాడు ఏ విధంగా అయితే తెలంగాణ వివక్ష గురవుతుందని చెప్పని నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం అనుభవించుకోదలుచుకున్న తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని
పునరాకృతి పేరు మీద వేల కోట్ల ఖర్చు పెట్టబడినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి పునరాకృతి పేరు మీద వేల కోట్ల టెండర్లను పిలుచుకుంటూ ధరలు పెంచుకుంటూ టీఎంసీల టీఎంసీ పేరు చెప్పుకుంటూ అన్ని నిబంధనలను భారత ప్రభుత్వం భూసేకరించినటువంటి నిబంధనలు కూడా తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతున్నది। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యమాలు ఉండవు, నిరసనలు ఉండవు, రాస్తారోకులు ఉండవు, దీక్షలు ఉండవు అని చెప్పని చెప్పి వచ్చిన తర్వాత ఇవాల ఆమె పతాక స్థాయికి వచ్చింది। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి ఒక కంచె వేసుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పంటే దీనికి ఎవరు బాధ్యులు? కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కు ప్రగతి భవన్ చెప్పని ముద్దుగా ఒక పేరు పెట్టుకున్నాడు। ఆ ప్రగతి భవన్ కి ఇవాల కంచె వేసుకునేటువంటి ముళ్ళ కంచెసిన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో। తెలంగాణ ఉద్యమంలో కూడా ముళ్ళ కంచెసుకోలే, కానీ ఇవాల మాత్రం ముఖ్యమంత్రి ఇంటికి ముళ్ళ కంచెసుకొని ఉండేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పారంటే దీనికి బాధ్యులు ఎవరు? దాదాపు 7 లక్షల కోట్లు ఖర్చయినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి। కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ప్రభుత్వ పరంగా చేయటువంటి రాబడే గాని ప్రభుత్వం ఇతర మార్గాలు సేకరించినటువంటి నిధులే గాని చివరికి అప్పులే గాని ఇవన్నీ చూస్తే 7 లక్షల కోట్ల పైగా ఖర్చయినటువంటి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ ఉన్నది। మరి నిధులన్నీ ఎవరి జేబులో పోయినాయి? ఏ ఊర్లో చూసినా ఏ ప్రాంతంలో చూసినా గత ప్రభుత్వం నిర్మాణమైనటువంటి మౌలిక సదుపాయాలు కనబడుతున్నాయి, కానీ కొత్తగా మౌలిక సదుపాయాలు కనబడేటువంటి ఏమన్నా ఉన్నాయా? ఏమైనా విద్యలో మార్పు వచ్చిందా? వైద్యంలో మార్పు వచ్చిందా? వ్యవసాయంలో మార్పు వచ్చిందా? ఏ రంగంలో మార్పు వచ్చిందో ఒకసారి ఆ ప్రగతి నివేదికలు చూపెట్టాలని నేను కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా। మీ విలాసవంతమైన జీవితాల కొరకు వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజసౌధం లాంటి నిర్మాణం చేసుకొని అందులో మీరు భోగభగ అనుభవిస్తుంటే కానీ పేదల కడగలు తీర్చిండ్రా? మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి? అక్కడెక్కడో కొన్ని కట్టేసేసి వాటి వల్లనే మొత్తమైనట్టు ఒక మసిబూసి మాడకేసేటువంటి ప్రయత్నం ఉన్నదే కానీ మీ సమగ్ర కుటుంబ సర్వేలో మీరు ఏమైతే సమాచారం సేకరించిరో దానికి అనుగుణంగా 22 లక్షల ఇండ్లు కావాలని చెప్పని పేద వర్గానికి సమాచారం వచ్చింది। 20-30 ఇళ్ళు కట్టేసేసి మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామని చెప్పని నిన్న కేటీఆర్ మాట్లాడుతుండు, పేద ఇంట్లో పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పని సిగ్గులేదు ప్రభుత్వానికి। కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్ల పథక నిర్మాణ నిధులు ఏమైనాయవన్నీ? ఆ నిధులన్నీ దారి మళ్ళినాయి। కేంద్ర ప్రభుత్వం దొరచేటువంటి వైద్య పరంగా పథకం ఇస్తానని అనువయించినటువంటి పరిస్థితి, ఆయుష్మాన్ పథకం వస్తే దాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనువయించకుండా ఆ పథకాన్ని దూరం పెట్టిన పరిస్థితి, వ్యవసాయ పరంగా ఈ వారం రోజులు మేము తిరుగుతున్నాము విపరీతమైనటువంటి వరదల వల్ల వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంట నీట మునిగిపోయింది, వాగుల పంటి ఉరుల పంటి ఉండేటువంటి పంట పొలాలన్నీ కూడా ఇసుక మెట్లు అయిపోయి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి, ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రళయంలా వచ్చి హైదరాబాద్ నగరము ఒక జాతి విపత్తుగా ఏం ప్రకటించాలని చెప్పని కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ నేటి వరకు కూడా అది ప్రగతి భవన్ కావచ్చు ఫామ్ హౌస్ కావచ్చు అందుకే పరిమితమైన కానీ ఒక ఇంటికి వచ్చి చూసి ఒక బస్తీకి వచ్చి ఒక కాలనీకి వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పేరు 5 ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాట హైదరాబాద్ నగర అసెంబ్లీ ముందు రాజ్భవన్ ముందు ముఖ్యమంత్రి ఇంటి ముందు నీళ్లు నిలుచుంటున్నాయి కార్లన్నీ కూడా స్పెషల్గా పడవలేకపోతున్నాయని చెప్పని చెప్పిండు। అవన్నీ బాగావాలంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వాళ్ళ మంత్రివర్గము ఎమ్మెల్యేలు ఎంపీలతో మేము పర్యటించినాం చూసినాం మాకు అర్థమైంది 11-12 వేల కోట్లు ఖర్చు పెడితే ఆ పని అయిపోతుంది, కానీ నేను హైదరాబాద్ నగరాన్ని
డల్లాస్ లా మార్స్తా అని చెప్పారు, అమెరికా డల్లాస్ లా మార్స్తా అని 30,000 కోట్ల ఖర్చు పెడతా అని చెప్పారు మాట ఇచ్చింది. అధికారం ఇవ్వనడు హైదరాబాద్ నగరానికి నలువైపులా తెలంగాణలో ఉండేటువంటి 300 కోట్ల జనాభాకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తా అని చెప్పని నెదర్లాండ్స్ నిధులతోని ఆర్థిక సంస్థలు ఒప్పందం జరిగిందని చెప్పని నమస్తే తెలంగాణలో పతాక శశికళలు వేసుకొని టీచర్లలో ఉదరగొట్టేటువంటి కార్యక్రమాలు చూపించి చివరికి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో పరుపులో సక్క దిక్కులేని పరిస్థితి, బెడ్షీట్లు సక్క దిక్కులు, మంచాలని ఇంకు మంచాలు వేసేసి ఇవాళ కోవిడ్ సంబంధించినటువంటి కరోనా వైరస్ విజృంభిస్తే తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణం చెప్పినటువంటి గాంధీ ఆసుపత్రి ఉపయోగపడదే కానీ నీ నాలుగు ఆసుపత్రుల్లో 1,000 కోట్ల చొప్పున 1,000 పడకలే అని చెప్పని మాట ఇచ్చినటువంటి కేసీఆర్ ఒక్క పడక కూడా నిర్మాణం చేయలేదు, ఆసుపత్రులు నిర్మాణం చేయలేదు. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైనవి, ఖాళీలన్నీ కూడా కాలువలుగా మారినాయి, బస్తీలన్నీ బురదమయమైనవి, ఆఖరికి ఇళ్లల్లా పిల్లలు ఈత కొట్టే పరిస్థితులు నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనకు ఇది కనబడుతున్నది. పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అని చెప్పంటే ఒకనాడు కొన్ని చోట్లనే కార్లు పడవలు మారితే ఇలా హైదరాబాద్ లో ఉండేటువంటి ఇళ్లల్లో నీళ్లు నిలిచిపోతే ఇళ్లలో ఉండే పిల్లలు ఈత కొడుతున్నారు. అంటే ఇంత నిర్లక్ష్యంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎప్పుడు చూడలేదు. ఉద్యమ సమయంలో ఎలక్షన్లు కలెక్షన్లు ఉండే ఉద్యమ ముసుగులో ఎన్నికల మీద ఎన్నికలకు వచ్చేసేసి అటు ఎలక్షన్లకు ఇటు కలెక్షన్లకు ఉండే ఇవాళ అధికారంలోకి వచ్చిన కనుక అధికారులు కూడా కొరకు ఎన్నికలలో తాపత్రయపడుతున్నారు, అడ్డగుల అక్రమాలకు పాల్పడుతున్నారు. కలెక్టర్ను మార్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ గజ్వేల్ సంబంధించినటువంటి జిల్లా అని అంటే ఈ ప్రభుత్వ పనితీరు నిదర్శనం, ఈ పాలకుల యొక్క వైఖరి ఏ విధంగా ఉందో స్పష్టంగా నిన్న చూసినాం. పోలీసులు బీజేపీ మధ్యన లడాయి, ఎన్నికల కమిషన్ ఇవాళ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా వెను వెంటనే దుబ్బాక ఎన్నికల మీద సమగ్ర విచారణ చేపట్టండి, వాస్తవాలను వెలికి తీయండి, అక్రమాలకు పాల్పడ ఎవరైనా కానీ దోషులను శిక్షించే విధంగా కార్యాచరణ ఉండాలి. కానీ ఈ విధంగా ఉపేక్ష పాత్ర వేస్తే మాత్రం అది సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యం మంచిది కాదు. ప్రజాస్వామ్యం అని కూడా సాగాలంటే సక్రమమైన రీతిలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసిన బాధ్యత ఉన్నది. అధికారం గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలు అక్రమాలకు పాల్పడి రాజకీయం నడుపుకుంటే మాత్రం ఇది చెల్లుబాటు కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో పంట నీట మునిగిపోయి అటు వరి కానీ పత్తి కానీ ఇతరత్ర పంటలన్నీ కూడా నీట మునిగిపోయి కేసీఆర్ స్వయంగా ఈ పంటల్లో మీరు సన్న రకాలు వేయండి తెలంగాణ సున్నా సందర్భం చెప్పని చెప్పి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏ విధంగా అయితే ఈ సబ్బులు కానీ సర్ఫులు కానీ వేస్ట్లు కానీ వస్తువులు కానీ వారికి ఇట్లా పంపించడం ఉంటారో అట్లా కేసీఆర్ ఈ యొక్క వ్యవసాయ సంబంధించినటువంటి సీజన్లో తనే స్వయంగా తెలంగాణ సోనా సందర్భాలు ఏంటి చెప్పని పదే పదే చెప్పి తన అధికారుల ద్వారా నిర్ణీత సాగు పేరు మీద నిర్బంధ సాగు చేయించి నమ్ముకున్నట్టు రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున సందర్భాలు ఇస్తే ఇలా సందకాలను కూడా మొత్తాన్ని మొత్తం రాకపోయే పరిస్థితి. ఇలా ఒక అధికారికరమాడు అంతకుముందు భయపడించి బెదిరించి నీకు రైతు బంధు ఇవ్వమని చెప్పని సందర్భాలు ఇబ్బంది చెప్పని రైతులకు ఫోన్లలో సెల్ ఫోన్లలో మాట్లాడి వివరాలు సేకరించి ఆ విధంగా ఆదేశాలు ఇప్పించి చేస్తే ఇలా నమ్మినటువంటి రైతాంగం అంతా కూడా ఆ విధంగా ముందుకు వస్తే మొత్తాన్ని మొత్తం పంట పెట్టుబడి అంతా కూడా ఇలా పెట్టుబడి మెరుగుపోయింది, దిగుబడి లేదు. అక్కడక్కడ ఇచ్చినటువంటి మొక్కజొన్నకు నేను చెప్పలేదు చెప్పాలంటే కేసీఆర్ మిడలు వంచే విధంగా ఈ ప్రభుత్వం మిడలు వంచే విధంగా కామారెడ్డిలో మెట్పెల్లో జగిత్యాలలో రైతాంగం పెద్ద పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ధర్నా దీక్షలు చేసి ముట్టడి చేసి ఏ విధంగా అయితే వాళ్ళు మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం జన్మం సాధించుకున్నారో అదే విధంగా ఇవాళ జరిగినటువంటి లక్షల ఎకరాల పంట సమయ రైతాంగం అంతా కూడా పెట్టుబడి కోల్పోయిన కనుక అవసరమైతే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్లికేషన్ మీద తప్పుపట్టుకోము కానీ రైతులను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.
ఖమ్మంలో సురేష్ అనే గిరిజన రైతు వికారాబాద్ అశోక్ అనేటువంటి గిరిజన రైతుకు కౌలు రైతు మెదక్లో దుర్గయ్య అనే రైతు చొప్పేరులో ఒక రైతు నిన్న శ్రీనివాస్ ఇతర రైతులు కూడా ఇప్పటికే ఐదారు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అయినా కానీ ప్రభుత్వం చెప్పడం లేదు ప్రభుత్వ పరంగా మీకు మేము అండగా ఉండమనేటువంటి ధైర్యం కలిగించాలా ఆ ధైర్యం కలిగించేటువంటి అన్ని కూడా ముందుకు రావడం లేదు ప్రభుత్వం ఇది పూర్తిగా బాధ్యత రహితం ఒకవైపు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతున్నది కూరుకుపోయిన సంక్షోభాన్ని అధిగమించడం కొరకు పేదల మీద వివిధ పద్ధతులలో అది ఎల్ఆర్ఎస్ పేరు మీద కానీ బీఆర్ఎస్ పేరు మీద కానీ ధరణి పేరు మీద కానీ ఏదో విధంగా పన్నులు వేసి ప్రభుత్వ ఖజానా నింపాలనేటువంటి భారతదేశ ముఖ్యమంత్రినే కానీ పేదల పట్ల మాత్రం ఒక కనికరం ఉన్న వ్యక్తిగా కరోనా కోవిడ్ విజృంభించి అన్ని రంగాలు అన్ని విభాగాలను కూడా కుదేలేకపోయి పేదవాళ్ళంతా కూడా కుల వృత్తులు చేతివృత్తులు చేనేత వృత్తులు అన్ని కూడా నిర్వీర్యమైపోయి వాళ్ళు బాధలలో ఉండి అక్కడ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇలా ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా అధిక పన్నులు వేసేసి ఇతర మార్గాలలో ప్రభుత్వ రాబడి పెంచుకోవాలని చెప్పాలి మధ్యాన్ని విచలవిడిగా ఇలా ఎర్రలే పాలిస్తున్నటువంటి ఈ కేసీఆర్ పరిపాలనను ఎవరు కూడా క్షమించరని చెప్పని వాస్తవాలను కూడా తెలంగాణ సమాజం తెలవాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారు కొన్ని నెలలుగా హెలికాప్టర్ మీద కిరాయిగాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆ హెలికాప్టర్ నీ కళ్ళమ్మటే ఉన్నది నీ కళ్ళమ్మటిన హెలికాప్టర్లో నువ్వు బయలుదేరు నువ్వు పాత బస్సులు తిరగలేకపోయినావు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ముంపుకురే ప్రాంతాలను చూడలేకపోయినావు నీవులు కొంత పంపించే తూతూ మంత్రంగా బదిలేసినావు కానీ ఇవాళ మాత్రం నువ్వు బయలుదేరి రాష్ట్ర వ్యాప్తంగా నలుగు వైపులా తిరిగి ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం ఆరేడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది మంచిది కాదు మీరు బయలుదేరండి విజిట్ చేయండి నీకు ఏ విధంగా అయితే నీ ఫామ్ హౌస్ ఉన్నదో వ్యవసాయ క్షేత్రం ఉన్నదో వ్యవసాయం నమ్ముకున్నటువంటి పేద రైతులు ఇవాళ నీ మాటల పట్ల దగా పడ్డరు ఒకవైపు ధరల దోపిడీ గురవుతున్నారు నీ ఇంతవరకు కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా సీసీఐ రంగంలో ఉంచండి ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు వెంటనే ప్రారంభించండి ఇప్పటికే దగాపడ రైతులు ఆదుకునే విధంగా నీ కార్యక్రమాలు ఉండాలా ఈ పంట ఏదైతే మునిగిపోయిందో వాటన్నింటి కూడా రైతుకు తెలియజెప్పే విధంగా నిబంధనలను సడలించి కొనుగోలు వెనువెంటనే చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు అండగా ఉండాలని చెప్పాడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నలుగు వైపులా దేశత్వ శత్రువులు వెళ్తున్నాం వాళ్ళకు ధైర్యం చెప్తున్నాం వాళ్ళ మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకండి ఆత్మహత్యలతోనే ఇది పరిష్కారం కాదు మన మొక్కజొన్న రైతులు ఏ విధంగా కర్షకులు కాలు దువ్వి కేసీఆర్ కు కనువిపోయే విధంగా కార్యక్రమాలు చేపట్టి సాధించారు ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలని అదేవిధంగా ఈ నష్టపోయినటువంటి అందరిని కూడా ఆదుకునే విధంగా మేము మీకు వెంటనే ఉంటాం మీకు అండగా ఉంటాం ధైర్యంగా ఉండండి మీ కుటుంబాలను కాపాడుకునే విధంగా మనోధైర్యం కోల్పోతుందని చెప్పని ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ బృందాన్ని పంపిస్తే చీఫ్ సెక్రటరీ వరకే పరిమితం చేశారు కలవడం అనేది ముఖ్యమంత్రి కలవలే వ్యవసాయ మంత్రి కలవలే మేము కలుస్తాము వాస్తవాలు తెలియపరుస్తామని చెప్పంటే మమ్మల్ని కూడా కలవనీయలే అంటే ఇది కేసీఆర్ పరిపాలనకు ఈ విధమైనటువంటి పరిస్థితి చెప్పని సన్న రకాలు ఉండే రైతులు పెద్ద ఎత్తున ఇవాళ బాధలలో ఉన్నారు అదేవిధంగా నీట మునిగినటువంటి పంటల రైతులు బాధలలో ఉన్నారు పత్తి అంతా కూడా తడిసిపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళ గింజ కూడా మొలకైతే పరిస్థితి ఉన్నది ఇతరత్ర పంటలు కూడా దెబ్బతిన పరిస్థితి కనుక వాళ్ళన్నింటి పట్ల వాళ్ళకున్న సమాచారం వరకు రాష్ట్ర ప్రభుత్వమే 18 లక్షల ఎకరాలు చెప్పి చెప్పడం జరిగింది క్షేత్రస్థాయిలో అందరూ పంపించండి వ్యవసాయ విభాగాన్ని రెవెన్యూ విభాగాన్ని ఉద్యానవన పంటల విభాగాన్ని అందరు పంపించేసి రైతు వారిగా ధైర్యం చెప్పి రైతు వారిగా ఉన్నటువంటి వాస్తవాలను సేకరించి ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని చెప్పని ఆదుకునే వరకు విశ్రమించేది లేదు రైతులకు అండగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఇప్పుడే ప్రెస్ మీట్ అయిపోయింది ప్రెస్ మీట్ ఇప్పుడే బయలుదేరుతున్నా ఓకే ఓకే అన్న
అందుకే ఎవరు అవలేకండి।